బిగ్ హౌస్ హౌస్లో మన ప్రశాంత్ ఒక రేంజ్లో దూసుకుపోతున్నాడనే చెప్పాలి ఇక ఇవాళ హౌస్లో ప్రశాంత్ వేసుకోవడానికి షర్ట్ బాగా నలిగిపోవడంతో దాన్ని ఇస్త్రీ చేయడం తెలియక యావర్ దగ్గరికి వెళ్లి ఇస్త్రీ చేస్తావా అంటూ అడిగాడు దీంతో యావర్ సారీ బ్రో నేను చేయలేను నువ్వే చేసుకో అని చెప్పాడు దీంతో శివన్న దగ్గరకు వెళ్లి అన్నా నాకు ఇస్త్రీ చేయడం రావట్లే నువ్వు చేసిపెట్టొచ్చుగా అంటూ అడిగాడు దీంతో శివన్న ఒరే నువ్విప్పుడు సెలబ్రిటీరా హౌస్ నుండి బయటికి వెళ్లాక నువ్వు ఇస్త్రీ బట్టలే వేసుకోవాలి అది తెలియకపోతే ఎలా అంటూ చెప్పాడు దీంతో ప్రశాంత్ ఏమో అన్న నాకు కాలుతుందేమో అనుభయమేస్తుంది అని అన్నాడు ఇక శివన్న ఎందుకురా భయం నీకు నేను నేర్పిస్తానుగా అంటూ ఎలా చేయాలో చెప్తూ ఒరే ఇవన్నీ నేర్చుకోపోతే ఎలారా అని అనడంతో ఇవని నాకెందుకన్నా ఇంట్లో అమ్మ వీటిని ఉతికి నీటుగా మరతపెట్టి పెడుతది అది చాలన్న నేనేమన్నా ఇప్పుడు సినిమాలు చేస్తానా మంచిగా పొలం పనికి వెళ్లి అక్కడే మంచి వీడియోలు తీసుకుంటా దానికి ఇస్త్రీ ఏం అవసరం లేదన్న అంటూ చెప్పాడు దీంతో శివన్న మాట్లాడుతూ నువ్వు హౌస్ నుండి బయటికి వెళ్లాక నీకు మంచి మంచి సినిమాలో ఛాన్స్ వస్తాయిరా ఇలా అంటే ఎలా అని ఆనందంతో ప్రశాంత్ నాకు సినిమాలు వద్దన్నా నాకు అన్నం పెట్టిన నా వ్యవసాయం చాలన్నా నేను బయటికి వెళ్లగానే బిడ్డలందరినీ కలవాలి ఒకవేళ నేను కప్పు గెలిస్తే ఆ వచ్చే డబ్బులో సగం నేను రైతులకీ ఇస్తానన్నా చూస్తావు కదా నువ్వే అంటూ చెప్పాడు దీంతో నువ్వు సూపర్ రా ప్రశాంత్ నువ్వు మరో మహర్షిరా అంటూ ఆకాశానికి ఎత్తేశాడు శివాజీ ఇక హౌస్లో ఉంటూ అన్ని పనులు చేస్తూ రాని వాటిని నేర్చుకుంటూ ఒక రేంజ్లో ఆడుతూ హౌస్లో నంబర్ వన్ కంటెస్టెంట్ గా కొనసాగుతున్నాడు ఇక దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి